హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక చాలా మంచి యూస్ఫుల్ అయిన ఒక ప్రోడక్ట్ గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోకపోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంటుంది కదా, సో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఫర్దర్గా వీడియో పోస్ట్ చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, సరేనా? సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటుంది. సో దీని గురించి అండి, ఇది వచ్చేసి ఏంటంటే, ఏదో డ్రయర్ లాగా అనుకుంటున్నారేమో, డ్రయర్ అయితే కాదు. ఇది వచ్చేసి అగారో కంపెనీ వాళ్ళ హ్యాండ్ హెల్డ్ బాడీ మసాజర్ అనమాట. అంటే బాడీ మసాజర్ అండి ఇది. సో ఇది వచ్చేసి బాడీ మసాజర్ అనమాట. మెయిన్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ, పెద్దవాళ్ళకనే కాదండి, జనరల్గా లేడీస్కైనా కానీ బ్యాక్ పెయిన్ కానీ, వన్స్ మనకి పిల్లలు పుట్టిన తర్వాత మెయిన్గా సఫర్ అయ్యేది బ్యాక్ పెయిన్తో కదా. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా ఇంకెవరన్నా ఉండి మనకి కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా ఒక రకమైన మసాజ్ లాంటిది, అలాంటిది మనకి మనం చేసుకోలేము, అలాగే ఇంకొకరితో చేపించుకోనులేము. సో అలాంటి వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఓన్లీ బ్యాక్ పెయిన్ కోసమే కాదండి, ఎటువంటి బాడీ పెయిన్స్ ఉన్నా, అండ్ బాడీ పెయిన్స్ మాత్రమే కాదు, మీకు ఎటువంటి స్ట్రెస్ కానీ, స్ట్రెస్ రిలీఫ్ వల్ల హెడేక్ కానీ, అట్లాంటివి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీకు పెయిన్ రిలేటెడ్గా అట్లాంటివి, సో అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ అండి. దీంతో మనం ఎవరి హెల్ప్ లేకుండా మనకి మనమే చక్కగా ఎక్కడైనా కానీ పెయిన్, లెగ్స్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, అట్లాంటివి ఏవైనా కానీ మనం చేత్తో పట్టుకోలేము, అట్లా ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక్కటి ఉంటే చాలండి. సో ఇదేంటంటే బాడీ హెల్త్ మసాజర్ అనమాట. దీన్ని మనమే చేత్తోటే, జస్ట్ ఇది దీనికి ఇంత వైర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఛార్జబుల్ రీఛార్జబుల్ కాదండి, జస్ట్ మనం ఈ వైర్ని, ఈ ప్లగ్ని మనం సాకెట్లో పెట్టేసామంటే దీనికి 8 టైప్స్ ఆఫ్ హెడ్స్ ఇస్తారనమాట. మసాజ్ హెడ్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మసాజెస్ మనకి ఒకటే టైప్ కాకుండా. సో ఫస్ట్ అయితే ఇది బాడీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్గా వస్తుందన్నమాట, ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్లో అనమాట. అండ్ ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి మార్వల్ అనమాట. ఇంకా దీంట్లో ఈ అగారోలోని హ్యాండ్ హెల్డ్ బాడీ మసాజర్లో మనకి ఇంకా మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేను తీసుకున్న మోడల్ వచ్చేసి మార్వల్ మోడల్, ఓకే. సో అండ్ దీనికి వచ్చేసి మనకి 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది. అండ్ దీని ప్రైస్ అండ్ ఇంకా దీని లింక్ అనేది క్లియర్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే నేను స్క్రీన్ పైన కూడా ప్రైస్ అనేది డీటెయిల్గా ఇస్తాను, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అయితే బాడీ చూపిస్తున్నానండి. బాడీ అయితే ఇట్లా ఉంటుంది చూడటానికి, మీకు పెద్ద సైజ్ ఇయర్ ఫోన్, చెవులో పెట్టుకునే ఇయర్ ఫోన్ ఎలా ఉంటుందో అలా ఉంది కదా. ఫస్ట్ నేను అట్లానే అనుకున్నాను, అలాగే అనిపించింది. అంటే మనకి ఏదైనా మినియేచర్ బొమ్మలు ఎలా అయితే అనిపిస్తాయో అలాంటిదే కొంచెం లార్జర్ సైజ్ ఇయర్ ఫోన్ లాగా అనిపించింది. చూస్తున్నారు కదండి, దీనికైతే ఇంత పెద్ద హ్యాండిల్ ఉంటుంది. మనం ఇట్లా ఇక్కడ ప్లేస్ చేసుకొని ఫింగర్స్తో పట్టుకోవడానికి ఇలా హ్యాండిల్ ఉంటుంది. సో ఇదైతే ప్లగ్ అనమాట. ప్లగ్ని మనం సాకెట్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. అది నేను పెట్టి చూపిస్తాను. ముందైతే బాడీలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో అనేది చూపిస్తా క్లియర్గా. సో ఇది మనకి ఇక్కడ బ్యాక్ సైడ్, ఐ మీన్ ఈ బాడీ వైపు చూసుకున్నట్టయితే, మనం వన్స్ దీన్ని సాకెట్లో ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదండి, పవర్ బటన్ అనేది. ఇది ఆన్ చేస్తే మనం పెట్టిన మసాజ్ హెడ్ ఏదైతే ఉంటుందో అది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ మనం ఇది ఆన్ చేసిన తర్వాత మనకి ఆ మసాజర్ రొటేటర్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఇది వచ్చేసి ఇది మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని ఇట్లా రొటేట్ చేశాను అండ్ ఈ కప్ తీసాను కదా. అండ్ ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తోటి ఉంటుందన్నమాట ఈ కప్ అనేది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్లెయిన్ రౌండ్ మసాజర్ అండి. ఇది ప్లెయిన్ అనమాట, నార్మల్. ఇది మెయిన్గా మనకి అబ్డోమెన్ పెయిన్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇక్కడ నెక్ పెయిన్స్ కానీ వచ్చినప్పుడు దీంతో మసాజ్, మెయిన్గా మాత్రం అబ్డోమినల్ పెయిన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్గా తెలుసు కదా లేడీస్కి ఎప్పుడు అయితే పెయిన్ వస్తుంది అనేది. సో అలాంటి టైంలో చాలా రిలాక్సేషన్ అండ్ చాలా రిలీఫ్ ఇస్తుంది. సో ఇదైతే దీంతో పాటే ఒక ఫిక్స్ అయ్యి వస్తుంది అనమాట. సో ఈ హెడ్తో కలిపి మనకి 8 మసాజ్ హెడ్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని మనం ఫస్ట్ అయితే ఇక్కడ దీనికి ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. చూస్తున్నారు కదా, దీన్ని ఈ విధంగా జస్ట్ కొంచెం ప్రెస్ చేసి ముందుకు లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ఒక మసాజ్ హెడ్ అన్నమాట.
సో ఇక్కడ ఒక వీల్ కనిపిస్తుంది కదండి, ఇది మనం పవర్ ఆన్ చేయగానే ఇది రొటేట్ అవుతుంది. కాబట్టి దీనికి ఫిక్స్ చేసిన మసాజర్ హెడ్ ఏదైతే ఉంటుందో అది కూడా రొటేట్ అవుతుంది. అండ్ మనకి ఇది మెయిన్గా ఈ ఇది ఉంది కదా నెట్ ఫ్యాబ్రిక్ తోటి, దీంతో పెట్టి క్లోజ్ చేయాలన్నమాట. సో దీన్ని మనం వన్స్ ఇలాగ ప్లేస్ చేసిన తర్వాత ఈ రింగ్ ఉంది కదండి వైట్ కలర్ రింగ్ని ఇట్లా పెట్టేసుకుని, ఇవ్వండి చూపిస్తున్నాను సైడ్ నుంచి, జస్ట్ అంతే క్లోజ్ అయిపోయింది. సో మీకు ఓన్లీ దీన్ని ఇది దీంట్లో ఎలా ఉంది అనేది మాత్రమే చూపించాను కదా. నేను మీకు ఇంకొక మసాజర్ హెడ్ తోటి పెట్టి నేను మీకు ఆన్ చేసి అది ఎట్లా వర్క్ అవుతుంది ఎలా యూజ్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో వన్స్ అయితే ఇది రిమూవ్ చేసేసాను. అలాగే నెక్స్ట్ ఈ హెడ్ వద్దు మనకి, ఇంకొక మసాజర్ హెడ్ తోటి మనం మసాజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ హెడ్ అయితే నేను రిమూవ్ చేసేసాను. సో ఇక్కడ ఇంకొక హెడ్ చూపిస్తున్నానండి, ఇది నేను హెడ్స్ అన్నీ కూడా డీటెయిల్గా మళ్ళీ చూపిస్తాను ఇక్కడ. సో ఇప్పుడు నేను ప్లెయిన్ హెడ్ మసాజ్ హెడ్ తీసేసాను కదా, సో ఇప్పుడు ఇంకొక హెడ్ చూపిస్తున్నానండి, ఇది వేవీ మసాజ్ హెడ్ అన్నమాట అది. సో దీన్ని ఇట్లా ఉంది కదా మీకు ఇట్లా చూపిస్తున్నాను, జస్ట్ మనం ఇట్లా ప్రెస్ చేస్తున్నామంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా ప్రెస్ చేస్తాను నేను ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ఈ వైట్ కప్లాగా ఉంది కదా, దీన్ని ఇందులోకి పుష్ చేసి కొంచెం నొక్కి పెట్టి ఇలా ట్విస్ట్ చేస్తే అందులో వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా పుష్ చేస్తాను ఫిక్స్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మనం దీన్ని సాకెట్లో పెట్టేసి ఆన్ చేస్తాను చూడండి. ఓకే నేను సాకెట్లో పెట్టేసి ఆన్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారా మనకి బటన్ రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది కదా, అండ్ ఇది ఆన్ చేయాలి. ఇక్కడ ఆన్ చేసి నేను ఇక్కడ ఇది దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ లైట్స్ కూడా మనకి బ్లింక్ అవుతూ కనిపిస్తున్నాయి కదండి. సో ఇది ఇక్కడ మనకి రొటేషన్ అవుతూ ఉండింది కదా. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఈ మోడ్స్ ఈ ఎం అనే బటన్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది చూపిస్తాను మీకు. సో వన్స్ నేను ఇక్కడ ఆన్ చేశాను, ఆన్ చేసిన తర్వాత ఇదిగోండి మనకి ఇది స్పీడ్ కానీ మోడ్ ఏ మోడ్లో ఉందో ఆ మోడ్లో తిరుగుతుంది. వన్స్ ఒకవేళ మీకు డిఫరెంట్ మోడ్ అంటే వన్స్ ప్రెస్ చేసి చూపిస్తాను ఇదిగోండి. సో మీకు అర్థమైంది కదా నేను వన్స్ ఎం దగ్గర ప్రెస్ చేస్తే మోడ్ అనేది చేంజ్ అయింది, ఆగి ఆగి తిరుగుతోంది. మీకు సౌండ్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకొక మోడ్ చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ ఎం దగ్గర ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్లో తిరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మోడ్స్ ఎట్లా అయితే చేంజ్ చేసుకోవాలో ఇక్కడ మీకు ప్లస్ అండ్ మైనస్ అనే బటన్స్ కనిపిస్తున్నాయి కదా. సో ప్లస్ అంటే మీరు స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, అంటే ప్లస్ బటన్ ప్రెస్ చేసే కొద్దీ మీకు మసాజ్ స్పీడ్ ఆ మోడ్ రొటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వన్స్ మైనస్ ప్రెస్ చేస్తున్నా నేను, సో మైనస్ ప్రెస్ చేస్తున్న కొద్దీ మీకు సౌండ్ కూడా తక్కువ అవుతుంది కదా. సో దాన్ని బట్టి అర్థమైంది కదా మీకు ఆ స్పీడ్ అనేది తక్కువగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఇట్లా పెట్టుకుని చూపిస్తున్నాను ఇదిగోండి. ఎక్కడ చేతులనే కాదు నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇట్లా పెట్టి చూపిస్తున్నాను మీకు. ఎక్కడైనా కానీ పెయిన్స్ ఉన్నా లేదు కొంచెం రిలాక్సేషన్ కావాలి అనుకున్నా హ్యాపీగా ఎవరి హెల్ప్ అవసరం లేకుండా చక్కగా మనకి మనమే ఇట్లా మసాజ్ చేసుకోవచ్చు, చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఎక్కడైనా షాక్ కొడుతుందేమో ఎటువంటి ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అనుకునేంత సీన్ లేదు, అంత డౌట్ కూడా పెట్టుకోకర్లేదండి. ఇదిగోండి మెయిన్గా నాకు మిషన్ కుట్టేటప్పుడు అది బ్యాక్ పెయిన్ కాదు కానీ నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది ఎక్కువ. ఎవరో చక్కగా పడుతున్నట్టు ఎంత హాయిగా అనిపిస్తుందో. సో ఇప్పుడు వన్స్ మన పని అయిపోయిన తర్వాత జస్ట్ చూస్తున్నారు కదా పవర్ బటన్ ఆఫ్ చేసేసాను, అయిపోయింది. ఇది కూడా స్టాప్ అయిపోయింది, మెయిన్ సాకెట్లో పవర్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సో మీకు ఈ మసాజ్ హెడ్ అనేది చేంజ్ చేసుకోవాలి, వేరే టైప్ ఆఫ్ మసాజ్ కావాలనుకుంటే మనకి ఇందులో 8 టైప్ ఆఫ్ మసాజ్ హెడ్స్ ఉన్నాయండి. సో అవన్నీ చక్కగా చేంజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ తోటి మనకి మెయిన్గా 8 మసాజ్ హెడ్స్ ఇస్తారండి. ఇది ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్లాట్ మసాజ్ హెడ్ అనమాట. ఇది మెయిన్గా అబ్డోమినల్ పెయిన్కి కడుపు నొప్పికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఫ్లాట్గా ఉంటుంది కదా చక్కగా వర్క్ అవుతుంది అనమాట మనకి మసాజ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేవీ మసాజ్ హెడ్ అనమాట. ఇది నిజంగా ఇది మసాజ్ చేసుకోవడం వల్ల దీంతో డీప్ టిష్యూ మసాజ్ అనేది చక్కగా అవుతుంది అనమాట. మెయిన్గా మనకి అక్కడ లోపల నుంచి పెయిన్ అనేది చక్కగా కంట్రోల్ అవుతూ వస్తుంది అనమాట.
అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాల్ రౌండ్ మసాజ్ హెడ్ అండి. దీనికి మెయిన్గా ఏంటంటే మనం ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ అప్లై చేసుకుని బాడీ పైన మసాజ్ చేసుకున్నాం అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అండ్ ఇది వచ్చేసి తాయిచీ మసాజ్ హెడ్ అన్నమాట. మెయిన్గా బాడీ పెయిన్స్కి కానీ, స్ట్రెస్ రిలీఫ్కి కానీ, ప్రెషర్ కానీ, యాంగ్జైటీ ఉన్నప్పుడు అట్లాంటి టైంలో మనం మసాజ్ చేసుకుంటే కనుక మంచి రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోఫైలర్ మసాజ్ హెడ్ అనమాట. ఇది టచ్ చేసి చూస్తే మనకు కొంచెం రఫ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇది మెయిన్గా డ్రై స్కిన్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అందుకే మనం పాదాలపై కూడా దీన్ని మసాజ్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే చూడడానికి కానీ టచ్ చేయడానికి కూడా అది రఫ్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రోలర్ మసాజ్ హెడ్ అనమాట. ఇది నిజంగా స్మూత్ మసాజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని యూజ్ చేస్తే ఈ హెడ్ చేంజ్ చేసుకుందామంటే కనుక మంచిగా వర్క్ అవుతుంది. ఓకే, ఇది లార్జర్ ఏరియాస్లో చక్కగా మసాజ్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబుల్ వీల్ మసాజ్ హెడ్ అండి. ఇది వచ్చేసి చక్కగా ఫ్లెక్సిబుల్ రోలింగ్ మసాజ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు 3 సెట్స్ ఆఫ్ రోలింగ్ అవుతూ మళ్ళీ వీల్స్ అనేవి కదులుతూ ఉంటాయన్నమాట. సో మన లాస్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యాంగిల్ రోలర్ మసాజ్ హెడ్ అండి. ఇది కూడా మనకి చక్కగా మెంటల్ ప్రెషర్కి కానీ, హెడేక్ ఉన్నా కానీ, ఏదైనా స్ట్రెస్ అట్లా ఉన్నప్పుడు స్ట్రెస్ రిలీఫ్ కోసం చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇవేనండి మనకి ఈ ప్రోడక్ట్తో వచ్చే 8 టైప్స్ ఆఫ్ మసాజ్ హెడ్స్ అన్నమాట. ఓకే, యూజర్ మాన్యువల్ కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఒకవేళ ఏమైనా ఇది మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మాన్యువల్ అనేది క్లియర్గా చదువుకుంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. మనకి కావాల్సిన అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. లేకపోతే మన వీడియో చూసినా అంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అదనమాట. ఇంకా పోతే దీని యూజెస్ చెప్పాను, ఎవరు యూజ్ చేయొచ్చో చెప్పాను, అండ్ ఎవరెవరు యూజ్ చేయకూడదో కూడా చెప్తానండి. ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కనుక అస్సలు యూజ్ చేయొద్దండి. ఇది మనకు అంతా యూజర్ మాన్యువల్లో ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు యూజ్ చేయాలి అనుకుంటే కనుక మీ స్కిన్ పైన కానీ, ఎక్కడైతే మీకు పెయిన్ రిలీఫ్ కోసం అని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ ఏమన్నా వూండ్స్ కానీ, ఒకవేళ స్కిన్ ఇన్ఫ్లమేషన్ అంటే మంట పుట్టడం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా దెబ్బలు తగిలిన చోట కానీ, పుండ్లు కడతాయి కదా అట్లాంటి ప్రదేశాల్లో కానీ యూజ్ చేయకూడదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు బోన్ చేసిన తర్వాత ఐదర్ లంచ్ ఆర్ డిన్నర్ 1 అవర్ వరకు, ఆఫ్టర్ మీల్ 1 అవర్ వరకు దీన్ని యూజ్ చేయకూడదండి. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే బాత్రూమ్ ఏరియాస్ కానీ, లేదంటే సర్ఫేస్ ఎక్కడైనా తేమ ఉండే ప్రదేశాల్లో అంటే లైక్ వాటర్గా ఉండే ప్రదేశాల్లో యూజ్ చేయకపోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీతో వర్క్ అవుతుంది కదా, సో షార్ట్ సర్క్యూట్స్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అట్ ద సేమ్ టైం మన మెయిన్ బాడీ ఏదైతే ఉందో దాంట్లోకి ఎటువంటి వాటర్ డ్రాప్స్ అనేవి పడకుండా చూసుకోవాలి మెయిన్గా. ఓకే, సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి, వాటర్ తగలకుండా చూసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్ మాత్రం చెక్ చేయండి, అందులో నేను ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఓకేనా, సో మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన ఛానల్ చూసి నచ్చితే కనుక తప్పకుండా ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసినట్టయితే నేను ఫర్దర్గా వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.